ఆనంద స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రఖ్యాత నవలా రచయిత్రి, కథా రచయిత్రి, నాటక రచయిత్రి శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి గారు. వారిని సాదరంగా సగౌరవంగా మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. మీరు కేవలం నాటకాలకే పరిమితం కాకుండా మీ రచన వ్యాసంగం, అంటే నిజం చెప్పాలంటే నాటక రచనలో స్త్రీలు చాలా తక్కువ ఉన్నారు. ఇటు నవలా రచయిత్రిగా కథలు శతాధిక కథలు రాసినట్టు నాకు గుర్తు. నాటక రచన వైపు మహిళలు రావడం చాలా అరుదుగా. మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? కుటుంబంలో ఏమైనా నాటక రంగం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? కుటుంబంలో నాటక రంగం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు అంటే ఎవరు లేరు, మా నాన్నగారు, నేను తప్ప. చిన్నప్పుడు మా నాన్నగారితో కలిసి నాటకాలు చూడటానికి వెళ్ళేదాన్ని నేను. ఓకే. ప్రేక్షకులకి, అక్కడికి వచ్చిన జనానికి నాటకం నచ్చితే వెంటనే చప్పట్లతో వాళ్ళ స్పందన తెలియజేస్తారు కదా, ఆ చప్పట్లు అనేవి నన్ను బాగా ఆకర్షించాయి. అయితే నేను రచయిత్రి అసలు అవుతానని కావాలని పెద్ద అనుకోలేదు. చదవడం మొదటి నుంచి మా ఇంట్లో అందరూ బాగా బుక్స్ చదువుతారు, మా అమ్మగారు, నాన్నగారు, మా అన్నయ్య అందరూ చదువుతారు మా ఇంట్లో. అలా నేను చదవడం స్టార్ట్ చేశాక చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చిన నవల ఏదైనా, నన్ను బాగా స్పందింపజేసే నవలో కదో, చిన్నప్పటి నుంచి ఏదైనా నేను ట్రాజడీ చదివానంటే ఏడ్చేసేదాన్ని. అప్పటికప్పుడే నేను స్పందించడం అనమాట, ఏడ్చేదాన్ని. సినిమా చూసినా ఏడ్చే, దేవదాసు సినిమా చూసి నేను ఎన్నిసార్లు చూసానో అన్నిసార్లు ఏడ్చాను. ఇప్పుడు చూసినా ఇప్పుడు ఏడుస్తాను. ఎప్పుడైతే స్పందించడం స్టార్ట్ చేశానో రాస్తే బాగుండు అనిపించింది, రాయడం స్టార్ట్ చేశాను. యువాణిలు అప్పట్లో చిన్నపిల్లలందరికీ యువాణి ఆహ్వానం పలికేది కదా, యువాణిలో కథలు రాయడం స్టార్ట్ చేశాక రేడియో కదా, రేడియో రచయిత ఎప్పుడైతే ప్రారంభించానో అప్పుడు నాటకం మీద ఆసక్తి కలిగింది. ఈ డిస్క్రిప్షన్ కన్నా డైలాగ్స్ రాయడం చాలా ఈజీ కదా అనిపించి యువాణికి ఒక నాటకం రాశాను. 1996లో మొదటిసారిగా నా రేడియో 3 గంటలకి ప్రసారమైన గంట నాటకం. ఆ నాటిక పేరు జీవన సమరం. అందులో విద్యాసాగర్ గారు మెయిన్ రోల్ వేశారు. అందులో మా అమ్మాయి అప్పుడే చిన్నపిల్ల రేడియో ఆడిషన్ అయింది, అతనికి సిస్టర్గా వేసింది. చాలా మంచి నాటకంగా నాకు చాలా మంచి పేరు వచ్చింది. వాటిలో మీకు బాగా నచ్చిన నాటకం ఏది? అన్నీ నాకు ఇష్టమే. మొట్టమొదట చెప్పాను కదా జీవన జీవన సమరం, నేను అది ఎలా రాశానో నాకే తెలియదు. ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ కథ కానీ, అది ఆ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ మీద రాశాను అనమాట. తర్వాత తర్వాత కాంతిపురం రైల్వే స్టేషన్ అని చెప్పేసి నేను ఒకటి రాశాను. అది కాంతిపురం రైల్వే స్టేషన్ సోషల్, అందులో కొద్దిగా క్రైమ్ ఉంటుంది. అందులో చాట్ల శ్రీరాములు గారును జేవి రమణమూర్తి గారు ప్రధాన పాత్రలు. తెలుగు రంగస్థలం పైన ముద్దండు నటులు ఇద్దరు. అది కూడా రేడియోలో వచ్చింది థర్డ్ నాటకం. అది జీవన సమరం తర్వాత జడ్జిమెంట్ అని వచ్చింది. జడ్జిమెంట్ తర్వాత కాంతిపురం రైల్వే స్టేషన్. ఈ కాంతిపురం రైల్వే స్టేషన్ లో ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే ఆయన ఒక స్టేషన్ మాస్టరు, ఒక బడి పంతులు. ఆ స్టేషన్ మాస్టర్గా చాట్ల శ్రీరాములు గారు చేశారు, ఆ మా బడి పంతులుగా రమణమూర్తి గారు చేశారు. అప్పుడు ఆయన ఆవిడ శాంతకుమారి గారు అనుకుంటాను, ఒక ఆవిడ ఆర్టిస్ట్, స్టేషన్ మాస్టర్ గారు భార్యగా చేశారు ఆవిడ. ఆవిడ దగ్గరకు వచ్చి ఈ సంచిలో ఉన్న డబ్బులు ఆవిడకి ఇస్తాడు. ఇందులో నా కూతురు జీవితం ఉందమ్మా, చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి అని చెప్తాడు అనమాట. ఆ డైలాగు ఇద్దరికీ కూడా ఎంత నచ్చిందంటే చాలా సార్లు చెప్పారు వాళ్ళు, చాలా సార్లు చాలా బాగా రాసావమ్మా అని వాడు. ఆ ఒక డైలాగ్ చాలు మొత్తం నాటకానికి. తర్వాత నేను ఎయిడ్స్ మీద రాశానండి, మరో నైటింగేల్ అని. ఆ తర్వాత నేను దాదాపు ఒక 30 నాటకాలు నేను రేడియో గంట నాటకాలు రాశాను రేడియోకి. ఎప్పుడైతే చిన్నప్పుడు పడిన ఆ ముద్ర ఏదైతే ఉందో, నాటకం చూస్తే చప్పట్లు పడతారు అని, ఆ చప్పట్ల మీద ఎప్పుడైతే నాకు మమకారము ప్రేమ వచ్చిందో స్టేజ్ నాటకం రాయాలని. నాకు ఛాన్స్ రాలేదు. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2000లో అనుకుంటాను. రేడియో వాళ్ళే ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్కి అంతర్మధురం అనే నాటకం రాశాను ఫస్ట్. అది మన యువకళా వాహిని వాళ్ళు వాళ్ళే రేడియోలో వేశారు. వాళ్ళ చేతే
స్టేజ్ కూడా చేయించారు. చాలా మంచి నాకు అప్లాజ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. యువకళావాహిని వాళ్ళే దాన్ని రిపీటెడ్ గా చాలా సార్లు వేశారు, అందులో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఆ తర్వాత నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ కి రేడియోకే రాశాను. అది వాళ్లే ప్రదర్శించారు. అయితే అక్కడ నేను చేసిన చిన్న తప్పు ఏంటంటే కామెడీ ఫస్ట్ టైం రాశాను. కామెడీ ఫస్ట్ టైం రాసినప్పుడు అందులో కొంచెం ఎలాగైనా కొన్ని నవ్వు రావాలని కొన్ని పెడతాం కదా, అందులో పక్కింటాయన భార్య వచ్చి ఈయన భార్యగా నటించడం, ఆయన కూతురుగా నటించడం, కొంచెం అక్కడ డైలాగ్స్ అవి అప్పుడు ఏమనిపించింది అంటే నాకు భయం వేసింది, దాన్ని ఎవరన్నా తిడతారు ఏంటి ఇలాంటివి రాసా తెలియదు కదా, దాని రెస్పాన్స్ ఎలా వస్తుందో తెలియదు కదా. అందుకని ఏం చేశానంటే గోపీకృష్ణ అనే పేరు పెట్టాను దానికి. తర్వాత చాలా బాధపడ్డాను, ఎందుకంటే హిందువుల దగ్గర నుంచి ఎంత బాగా రాశారంటే రాసిన తర్వాత అయ్యో నా పేరు పోయింది అని చాలా బాధపడిపోయి వెంటనే నేను అందరికీ చెప్పి అది మార్చేసుకుని నా పేరే నేను పెట్టుకున్నాను అనమాట. తర్వాత నా పేరుతో మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్ని ప్రదర్శనలు జరిగిందో అందరికీ తెలుసు, థ్రూఅవుట్ ఇండియా అదర్ దెన్ ఇండియా తానా సభలో కూడా అది ప్రదర్శించారు. ఈవీవీ గారు దాని రైట్స్ కూడా కొనుక్కున్నారు, తీసుకున్నారండి, సినిమా తీసుకున్నారు కితకితల్ సినిమాలో సెకండ్ హాఫ్. రేడియోలకు సంబంధించిన నాటకాల్లో ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? నాకు 2002 బలి అనే నాటకానికి వచ్చింది. బలి అనే నాటకం జోగిని వ్యవస్థ మీద రాశారు. అంతర్మథనం ఏంటి, దాని కథ ఏంటి? రచయిత ఒక నాటకం రాస్తాడు, ఎవరో ఇట్లాగే అసోసియేషన్ వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం నాటకం రాస్తుంటాడు. ఆయనకి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో అర్థం కాదు, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నా అంటే సబ్జెక్ట్ అంటే మనకి ఇప్పుడు నాటకం అనగానే రేడియో నాటకమైనా రంగస్థ నాటకమైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని అంటాం కదా, మెసేజ్ ఓరియంటెడ్ అని ఉండాలి. ఆయన కూడా అలాగే మెసేజ్ ఓరియంటెడ్గా రాయాలి అని. ఆ మెసేజ్ ఏదై ఉండాలి, వరకట్నమా, లేకపోతే చిన్న చైల్డ్ లేబర్ మీదనా, వెట చాకరీ మీదనా, ఇంకోటి సామాజిక సమస్య, సామాజిక సమస్య అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ వస్తుంటాయి. ఈయన అనుకున్న రెండు క్యారెక్టర్స్ రాగానే ఆ క్యారెక్టర్స్ స్టేజ్ మీదకి వస్తాయి. ఆ క్యారెక్టర్స్ రాగానే ఇది కాదు అని ఆ కాగితాలు చింపేయడం, ఆయన చింపేస్తాడు, ఇవి ఆ థాట్ బాగాలేదు, ఈ థాట్ బాగాలేదని. తర్వాత అన్ని అవన్నీ ఆయన అనుభవంలోకి వస్తాయి. అప్పుడు అనుకుంటాడు అనమాట, ఇన్ని నాకు అనుభవంలోకి వచ్చాయంటే ఈ సమస్యలు అనేవి నేను చెప్పినందువలన పోవు, ఎవరికి వాళ్లే వాళ్ళలో మార్పు రావాలి, అంతవరకు నేను అసలు ఏమీ రాయనని చెప్పేసి ఆయన పెన్ను పక్కన పెట్టేస్తాడు అనమాట. తర్వాత నేను రంగస్థలం అని ఒక నాటకం రాశానండి, అది సోషల్ నాటకంలో నేను పౌరాణిక పద్యాలు తీసుకుని, అంటే ఒక రంగస్థల నటుడి జీవితం మీద, అదే నేను మహానటుడు అని ఒక కథ కూడా రాశాను, విపులలో పబ్లిష్ అయింది. అదే మళ్ళీ రేడియో నాటకం వచ్చింది, స్టేజ్ నాటకం వచ్చింది, దూరదర్శన్లో కూడా. ఏదో ఎడాపెడ రాయడం నాకు ఇష్టం లేదు, రాసింది 10 కాలాల పాటు ఉండాలని నాకు కోరిక. అంటే నాటకం 10 కాలాల పాటు ఉండాలని, అది ఎలాగా ఉంటుంది